నిర్మాణాలు డమాల్. ఇది మరొక కీలకమైనటువంటి వార్త. భారీగా పెరిగిన సామాగ్రి ధరలు, 74,000 చేరిన ఇనుము, 35% పెరిగిన ఇటుక, సిమెంట్ ధరలకు రెక్కలు, ఆందోళనలో డెవలపర్లు, నిర్మాణాల బంధుకి నిర్ణయం అంటూ ఉపాధి కల్పనలో 2వ స్థానంలో భవన నిర్మాణ రంగం వెలవెల్లాడుతుంది. 2019లో జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యతో ఇసుక కొరత మొదలైంది. ఆ ఇక్కట్లు ఇప్పుడు నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తున్నది. అసలు ఈ బోడిగుడికి మోకాలికి ముడిపెట్టేటువంటి అంశం ఇదే అనమాట. ఇక్కడ దేశ వ్యాప్తంగా ఉంది ఆ పరిస్థితి. ఇనుము రేట్లు పెరిగినాయి, సిమెంట్ రేట్లు పెరిగినాయి, మొత్తం కన్స్ట్రక్షన్ ఇవాళ కరెంట్ కి సంబంధించినటువంటి ప్లగ్ పాయింట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి భారీగా ధరలు పెరిగిపోయినాయి. వాటికి ఆ పెరుగుదల కారణంగా ఓవరాల్ గా నిర్మాణ రంగం అనేది భారీ ఖర్చు లేని, ఇదివరకటి రోజుల్లో 30 లక్షల్లో 2 అంతస్తులు ఇల్లు కట్టేవాళ్ళు, ఇవాటి రోజున వచ్చేటప్పటికి అది 50 లక్షలైనా కట్టలేనటువంటి పరిస్థితి. అది భవన నిర్మాణ రంగానికి ఖచ్చితంగా భారీ భారం అవుతుంది. దానికి కారణం కూలీ రేట్లు కూడా దాదాపుగా 200 నుంచి 300% పెరిగింది. ఇదివరకు 300కు దొరికే కూలీ వాళ్ళ 700 నుంచి 1000 రూపాయలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అది అన్నిటికంటే అతి పెద్దదైనటువంటి భారం. ఈ మెటీరియల్ అంతా కలిపి 5 లక్షలు ఎక్స్ట్రా బడ్డెన్ అవుతుంది, కానీ కూలీ ఖర్చు 10 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. ఈ మొత్తం కలుపుకుంటే 30 లక్షలు 50 లక్షలు అయిపోయేటువంటి పరిస్థితి. అది దానికి ఇసుక ఈ కొరతలు ఇవన్నీ అన్నటువంటి ఇది ఒక ఆంధ్రాలోనే కాదు దేశవ్యాప్తంగా ఉంది. దాంతో ఇసుక కొరత అన్నటువంటి కారణంని ఇప్పుడు ఇసుక కొరత లేదు, మరి ఇల్లు ఎందుకు కట్టలేకపోతున్నారంటే అసలు సమస్యది. ఇక్కడ మధ్య తరగతికి ఇంటికి భారం అవుతుంది అనేటువంటి మాట వాస్తవం. లేకపోతే